ఏను గుర్తుకు ఓటేయాలి ఈ రోజు నుంచి 30 రోజుల వరకు నవంబర్ 28వ తేదీ వరకు మీరు చేయాల్సిన రెండు మూడు పనులు చెప్తా పొద్దున్నే లేచి పనికి పోయేటప్పుడు ఒక 10 ఇండ్లకు పోయి అమ్మా నేను రాత్రి ఏను గుర్తుకు ఓటేస్తానని ప్రమాణం చేసినా నువ్వు కూడా దయచేసి ఈసారి ఎవ్వడు వచ్చినా కూడా మనం ఏను గుర్తుకేయాలి మన పిల్లల భవిష్యత్తు కోసం వేయాలి అని చెప్పి చెప్పాలి పడుకునే ముందు సాయంత్రం పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత మనసు మమత సీరియల్ చూడకుండా లేకపోతే చిన్నారి పెళ్లి కూతురు డాక్టర్ బాబు ఎంతెంత దూరం కార్తీక దీపం ఇవన్నీ చూడకుండా ఒక్క 5 నిమిషాలు టీవీ బంద్ చేసి పోయి ఇంటింటికి పోయి అమ్మ ఇయాల పని చేసినప్పుడు మంచిగా నేను మంచిగా చేసినా కానీ ఇయాల ఒక్క పడుకునే ముందు మళ్ళీ ఒక 10 మందికి చెప్పి ఏను గుర్తుకు ఓటేయాలని చెప్పాలి అర్థమైందా రెండోది ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యే అయితే ప్రవీణ్ కుమార్ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక భాగం అయితే మన పిల్లలకు సిర్పూర్ నియోజకవర్గానికి ఏమేం వస్తాయో చెప్పాలి పూలే విద్యా భరోసా కింద గ్రామ గ్రామానికి కోచింగ్ సెంటర్లు వస్తాయి ఉచితంగా కోచింగ్ సెంటర్లు వస్తాయి వైఫై కనెక్షన్ వస్తుంది అద్భుతంగా మన పిల్లల జీవితం మారబోతున్నది మన పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు అర్జెంట్ గా రద్దు కాబోతున్నది మన నిరుద్యోగ బిడ్డలకు న్యాయం జరగబోతున్నది మన పిల్లలు కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాదు సిటీ కాలేజీలో మాత్రమే కాదు ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతారు బాంబే యూనివర్సిటీలో చదువుతారు అదే విధంగా చెన్నైలో చదువుతారు కలకత్తాలో చదువుతారు అవసరం అనుకుంటే ప్రతి మండలం నుంచి కనీసం అంటే 100 మంది విద్యార్థులను అమెరికా కూడా పంపించవచ్చు మనం అధికారంలో ఉంటే అది చెప్పండి।